అల్హమ్దులిల్లాహ్ అలా కుల్లి హాల్ అల్ మౌసూఫ్ బిసిఫాతిల్ జలాల్ అల్ అహదుస్ సమదుల్ హయ్యుల్ ఖయ్యూముల్ కబీరుల్ ముతఆల్ లహుల్ అస్మాఉల్ హుస్నా వస్ సిఫాతుల్ ఉలా వల్ మజ్దు వల్ కమాల్ వఅష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ తనజ్జహ అనిష్ షరీకి వల్ మిసాల్ وأشهد أن محمدًا عبده ورسوله قدوة العباد في النيات والأقوال والأفعال وصلى الله وسلم وبارك عليه وعلى الصحب والآل رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ అల్లాహ్ సుమనోహర నామాల పరిచయమన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామ్య పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ప్రియ వీక్షకుల్లారా, నేటి మన ప్రసంగాంశం భావపరంగా అల్లాహ్ నామాల విభజన. అల్లాహ్ నామాలు సర్వం సర్వోన్నతమైనవి, సర్వోత్కృష్టమైనవి అన్న విషయాన్ని గత ఎపిసోడ్ల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇక అల్లాహ్ నామాలను భావపరంగా విభజించదలిస్తే నాలుగు భాగాలుగా వాటిని విభజించాల్సి ఉంటుంది. అందులో మొదటి రకం అల్లాహ్ అస్తిత్వానికి సంబంధించిన నామాలు. అంటే ఈ నామాలు అల్లాహ్ నుండి వేరవ్వడం అనేది జరగదు. అలాగే ఈ నామాలకు ఇష్టాయిష్టాలతో పని ఉండదు. ఉదాహరణకు అల్ హై, సజీవుడు, జీవాన్ని సూచించే నామం. అల్ అలీం, సర్వజ్ఞుడు, జ్ఞానాన్ని సూచించే నామం. అస్సమీ, అన్నీ వినేవాడు, శ్రవణాన్ని సూచించే నామం. అల్ బసీర్, అన్నిటినీ చూస్తున్నవాడు, అంటే వీక్షణకు సంబంధించిన నామం. అల్ ఖదీర్, సర్వ అధికారాలు గలవాడు, అంటే అధికారాన్ని సూచించే నామం. అదేవిధంగా అల్ అజీజ్, సర్వాధిక్యుడు, అంటే ఆధిక్యతను సూచించే నామం. ఇవి ఇటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో, ఈ కోవకు చెందిన నామాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ అల్లాహ్ అస్తిత్వంతో ముడిపడి ఉన్న నామాలు. ఆ నామాలకు అల్లాహ్ ఇష్టాయిష్టాలతో పని ఉండదు. రెండవ రకం అల్లాహ్ యొక్క క్రియను సూచించే నామాలు. అంటే అల్లాహ్ క్రియను సూచించే నామాల్లో అల్లాహ్ ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఆ నామాలు అల్లాహ్ ఇష్టాయిష్టాలతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు అల్ ఖాలిక్, సృష్టికర్త. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, యఖ్లుఖుల్లాహు మాయష. అల్లాహ్ సుబ్హానహు తాలా తాను తలిచిన దాన్ని సృష్టిస్తాడు. అంటే ఈ నామాల్లో అల్లాహ్ ఇష్టం ఉంటే అల్లాహ్ ఆ పని చేస్తాడు, అల్లాహ్కు ఇష్టము లేదంటే అల్లాహ్ ఆ పని చెయ్యడు. రెండవది అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, అర్ రాజిక్, ఉపాధి ప్రదాత. ఇన్నల్లాహ యర్జుకు మన్ యషాఉ బిగైరి హిసాబ్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా తాను తలిచిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. తవ్వాబ్, పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, మరలేవాడు అని. వయతూబుల్లాహు అలా మన్ యషా, అల్లాహ్ తాను తలిచిన వారిని వారి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు. అలాగే అర్ రహీం,
కరుణించేవాడు, పరమదయాళు. ఖురాన్ అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, వయర్హము మయ్యష, అల్లాహ్ తాను తలచిన వారిని కరుణిస్తాడు. అలాగే అల్ గఫూర్, క్షమాభిక్ష పెట్టేవాడు. అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, యుఅజ్జిబు మయ్యషావు వయగఫిరు మయ్యష, అల్లాహ్ తాను తలచిన వారిని శిక్షకు గురి చేస్తాడు, తాను తలచిన వారిని మన్నిస్తాడు అని కూడా. ఇవి ఇటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అల్లాహ్ ఇష్టాలతో ముడిపడి ఉన్న యొక్క నామాలు. అంటే అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఇష్టం ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా జీవనోపాధిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఇష్టం ఉన్నట్లయితే, ఆయన తలిచినట్లయితే, అల్లాహ్ సుబ్హానహు తాలా సృష్టి రాత్రుల్ని పుట్టిస్తాడు. అల్లాహ్ తలుచుకున్నట్లయితే ఒకరికి కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ తలుచుకున్నట్లయితే ఒకరికి అపకీర్తి పాపాలు చేయగలడు. అల్లాహ్ తలుచుకున్నట్లయితే ఒకరికి రాజ్యాధికారాన్ని ప్రసాదించగలడు. అల్లాహ్ తలుచుకున్నట్లయితే ఒకరి నుండి రాజ్యాధికారాన్ని ఊడబెరకగలడు కూడా. కనుక అల్లాహ్ నామాల ఈ విభజన ఏదైతే ఉందో, ఈ విభజన మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ ఏ నామం అర్ధరహితమైనది కాదు, అల్లాహ్ ఏ నామం లోపరహితమైనది కాదు, అల్లాహ్ ఏ నామం వర్ణలు కలిగినది కాదు, పోలికలు కలిగినది కాదు. అల్లాహ్ సుబ్హానహు తాలా నామపరంగా, భావపరంగా, అర్థపరంగా అన్ని విధాల అన్నిటికీ అతీతుడు, పరమ పవిత్రుడు. కాబట్టి మనం అల్లాహ్ యొక్క నామాల విషయంలో వాటిని నిరాకరించకుండా, వాటికి వేరే అర్థాలు తొడిగించకుండా, అలాగే వాటిని వేటితోనూ పోల్చకుండా, ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు తాలా తన్ను పేర్కొన్నాడో ఆ విధంగానే ఆయా నామాలను మనం పేర్కొనాల్సి ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ అటువంటి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాము. చిన్న విరామం తీసుకుంటున్నాం. స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రియ వీక్షకులారా, అల్లాహ్ నామాల్ని భావపరంగా నాలుగు విధాలుగా మనం విభజించి రెండు విధాల్ని మనం తెలుసుకున్నాం. వాటికి సంబంధించిన మూడవ రకం అల్లాహ్ పవిత్రతను, ఆయన ఘనతను చాటే నామాలు. అంటే అల్లాహ్కు శోభించని విషయాల నుండి, పోలికల నుండి, ఇతరతర యొక్క కల్పితాల నుండి పవిత్రంగా ప్రకటించే నామాలన్నమాట. ఉదాహరణకు అస్సలాం శాంతి ప్రదాత, అల్ ఖుద్దూస్ గౌరవప్రదమైనవాడు, అస్సుబ్బుహ్ పవిత్రమైనవాడు, సుబ్హానల్లాహి అమ్మా యసిఫూన్ అల్లాహ్ విషయంలో వారు ఏ వర్ణనలైతే చేస్తున్నారో వాటన్నిటికీ అల్లాహ్ సుబ్హానహు తాలా అతీతుడు. నాలుగవ రకం నామం ఒకటే అయినా ఉమ్మడి అర్థాల్ని తనలో ఇముడ్చుకున్న యొక్క నామం. ఉదాహరణకు అల్ హమీద్, అల్ మజీద్ లాంటి నామాలు. అంటే అనువాద పరంగా, పదపరంగా మనం తీసుకున్నట్లయితే ఇది ఒకే నామంగా, ఒకే అర్థం గలదిగా మనకు అగుపించినప్పటికీ ఆ నామంలో అనేక అర్థాలు ఇమడతాయి. ఈ విభజన తర్వాత మనకు అవగతమయ్యే విషయం ఏమిటంటే, అల్లాహ్ నామాలు సర్వం
సర్వోన్నతమైనవి, సర్వోత్కృష్టమైనవి. ఆయన అస్తిత్వానికి సంబంధించిన నామమైనా సరే, ఆయన క్రియకు సంబంధించిన నామమైనా సరే, ఆయన పవిత్రతను తెలియజేసే నామమైనా సరే, ఒకే యొక్క నామములో అనేక అర్థాలు కలిగి ఉన్న యొక్క నామమైనా సరే, సర్వనామాలు అల్లాహకు సంబంధించిన సర్వనామాలు పవిత్రమైనవి, సర్వోన్నతమైనవి, సర్వోత్కృష్టమైనవి. అలా కానివి అల్లాహ్ నామాలు కాజాలవు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా హదీస్ ఖుదుసులో ఈ విధంగా సెలవిస్తున్నాడు, యుఉజీని ఇబ్ను ఆదమ్ యసుబ్బుద్దహర వ అనద్దహర్. ఆదమ్ పుత్రుడు కాలాన్ని దూషించి నన్ను బాధ పెడుతున్నాడు, నేనే కాలాన్ని, నా చేతిలోనే సర్వముంది, దివారాత్రులను నేనే మారుస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పాడు. ఈ యొక్క ప్రవచనంలో అల్లాహ్ సుబ్హానహు తాలా అనద్దహర్ అన్నాడు, నేనే కాలాన్ని. అంటే దహర్ అనేది, కాలం అనేది అల్లాహ్ నామం ఎంత మాత్రం కాజాలదు. అల్లాహ్ అలా ఎందుకు అన్నాడు అంటే, కాలాన్ని నిర్ణయించినవాడు, ఘడియల్ని కేటాయించినవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా గనుక, మనిషి ఒక ఘడియని మంచిదిగా భావించి మరో ఘడియని దుర్ముహూర్తంగా భావించి ఒక రోజుని మంచిగా భావించి మరో రోజుని చెడ్డదిగా భావిస్తున్నట్లయితే, అతని ఆ యొక్క భావన అనేది పరోక్షంగా అల్లాహ్ యొక్క సృష్టి నియామకంలో లోపాన్ని ఎత్తి చూపినట్లవుతుంది. గనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విషయాన్ని తెలియజేశాడు. ప్రియవీక్షకుల్లారా, ఎలాగైతే అల్లాహ్ నామాల విభజన గురించి మనం తెలుసుకున్నాము, అలాగే అల్లాహ్ నామాలు అపరిమితమైనవి అన్న విషయాన్ని కూడా మనం గ్రహిద్దాం. మనపై అల్లాహ్ అనుగ్రహాలు అనన్యం, వరాను ప్రసాదాలు అసంఖ్యాకం. మనపై ఆయన కురిపిస్తున్న వరానుగ్రహాలు అసంఖ్యాకమైనప్పుడు, వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సూహా, ఒకవేళ మీరు అల్లాహ్ యొక్క అనుగ్రహాలను లెక్కింపదలిస్తే, లా తుహ్సూహా, అది మీ వల్ల అయ్యే పని కాదు అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నప్పుడు ఆయన నామాలు పరిమితం కాగలవా? ఎంతమాత్రం కాదు. ఆయన నామాలు అపరిమితమైనవి, అసంఖ్యాకమైనవి, అగణ్యమైనవి, అపూర్వమైనవి, అమోఘమైనవి. విశ్వాసుల మాత హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిస్తున్న మాట, ఓ రోజు రాత్రి సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పడక మీద నేను చూడలేదు, చీకటి ఉండేది గనుక ఆయన్ను నా చేతితో వెతకనారంభించాను. ఆయన పాదాలకు నా చేతులు తాకాయి, ఆయన సజ్దా స్థితిలో ఉన్నారు, ఈ దువా చేస్తున్నారు, అల్లాహుమ్మా అఊదు బిక బిరజాక మిన్ సఖతిక్ వ బిమాఫాతిక మిన్ ఉకూబతిక్ వ అఊదు బిక మిన్క లా ఉహ్సి సనాఅన్ అలైక అంతకమా అస్నైత అలా నఫ్సిక్. ఈ దువాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క నామాల్ని, అల్లాహ్ యొక్క స్తుతిని, ఆయన యొక్క ప్రశంసను నేను లెక్కించలేను అని, నేను గణించలేను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సైతం అల్లాహ్కు సంబంధించిన సర్వనామాలు తెలియవని మనకు అర్థమవుతుంది. అలాగే హదీసు షిఫాలో, సుదీర్ఘమైన హదీసు షిఫాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా తన సృష్టిలో ఎవ్వరి మీద ఆవిష్కరించని తన స్తుతికి స్తోత్రానికి సంబంధించిన కొన్ని విషయాలని నా మీద ఆవిష్కరింపజేస్తాడు, వాటి ఆధారంగా నేను దువా చేస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. దీన్ని బట్టి కూడా అర్థమయ్యేది ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా నామాలు అసంఖ్యాకమైనవి, అగణ్యమైనవి, అమోఘమైనవి అన్న యొక్క విషయం అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా
నామాలకి సంబంధించిన, ఆయన గుణగణాలకి సంబంధించిన మరికొన్ని వివరణలు ఇన్షాల్లా తెలుసుకుందాం. చిన్న విరామాన్ని తీసుకుందాం. స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి మరొక్క మారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియ వీక్షకుల్లారా, అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హుమా గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, ఏ దాసునికైనా ఏదేని బాధ కానీ దుఃఖం కానీ కలిగినట్లయితే, అతను ఈ దువా చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా అతని ఆ బాధను తొలగించి ఆ దుఃఖాన్ని దూరం చేసి అతనికి పరిష్కార మార్గాన్ని చూపుతాడు అని. ఆ దువా ఏమిటంటే, అల్లాహుమ్మ ఇన్ని అబదుక్ వబును అబదిక్ వబును అమతిక్ నాసియతి బియదిక్ మాదిన్ ఫియ హుక్ముక్ అదులున్ ఫియ కదాఉక్ అస్అలుక బికుల్లి ఇస్మిన్ హువలక్ సమ్మైత బిహి నఫ్సక్ ఔ అన్జల్తహు ఫీ కితాబిక్ ఔ అల్లంతహు అహదం మిన్ ఖల్ఖిక్ అవిస్తఅసర్తహు ఫీ ఇల్మిల్ గైబి ఇందక్ అన్ తజఅలల్ ఖురాన రబీఅ ఖల్బి వనూర సద్రి వజలా హుజ్ని వజహాబ హమ్మి. ఓ అల్లాహ్, నేను నిశ్చయంగా నీ దాసుడాను, నీ దాసుని కుమారుడను, నీ దాసి కుమారుడను. నా నుదురు నీ అధీనంలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. నా విషయంలో నీ ఆదేశం జరిగిపోయింది. నా విషయంలో నువ్వు చేసిన తీర్పు న్యాయబద్ధమని, నీకు చెందిన ప్రతి నామం ఆధారంగా నేను నీతో అర్థిస్తున్నాను. ఆ నామాన్ని స్వయంగా నువ్వు పేర్కొని ఉన్నా, నీ గ్రంథాల్లోని ఏదేని గ్రంథంలో అవతరింపజేసి ఉన్నా, నీ దాసుల్లోని ఏదేని ఒక ఏదో ఒక దాసునికి నువ్వు నేర్పించి ఉన్నా, లేదా నీ దగ్గర ఉన్న నిగూఢ జ్ఞానంలో దాన్ని భద్రపరిచి ఉన్నా, ఆ సకల నామాల ఆధారంగా ఓ అల్లాహ్ నేను నిన్ను అర్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. అంత జఅలల్ ఖురాన రబీఅ ఖల్బి, ఖురాన్ను నా మనోవసంతంగా మార్చి స్వామి, ఖురాన్ను నా ఆత్మజ్యోతిగా చేసేయి ప్రభువా, ఖురాన్ను నా బాధను దూరం చేసేదిగా, నా కష్టాన్ని తొలగించేదిగా చేసేయి స్వామి. ఇందులో అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నేర్పించిన ఈ దువాలో ఏమని ఉందంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా కొన్ని నామాలను తన వద్ద ఉన్న నిగూఢ జ్ఞానంలో భద్రపరిచి ఉన్నాడు. వాటిని గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవ్వరికీ ఎటువంటి సమాచారాన్ని అందజేయలేదు. కనుక ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహ్ అలైహి సెలవిస్తున్న మాట, అల్లాహ్ నామాల్ని మూడు భాగాల్లో మనం విభజించవచ్చు. ఒకటి, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ నామాల్ని పేర్కొన్నాడు తనకు నచ్చిన దైవదూతలకు, అలాగే దాసులకు వాటిని నేర్పాడు. రెండవది, అల్లాహ్ సుబ్హానహు తాలా తన నామాలను తన గ్రంథాలలో అవతరింపజేసి తన దాసులందరికీ తెలియజేశాడు. మూడవది, అల్లాహ్ సుబ్హానహు తాలా తన నామాలను తన వద్ద ఉన్న నిగూఢ జ్ఞానంలో భద్రపరిచాడు. వాటిని గురించి ఎవరికి ఎటువంటి సమాచారాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేయలేదు. ఇక ఇంతకు పూర్వం ఏ హదీస్ అయితే మనం చెప్పుకున్నాము, ఇన్న లిల్లాహి తిస్అతున్ వ తిస్ఊన ఇస్మా మిఅతన్ ఇల్లా వాహిదా మన్ అహ్సాహ దఖలల్ జన్నా, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలాకు 99 నామాలు ఉన్నాయి, 1 తక్కువ 100. ఎవరైతే వాటిని గణిస్తారో
వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అని. ఈ హదీసుకి వివరణ ఇస్తూ ఇమాం ఇబ్ను తైమియా రహ్మతుల్లాహ్ అలైహి సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఈ హదీసులో పేర్కొనబడిన విధంగా ఎవరైతే అల్లాహ్ యొక్క 99 నామాల్ని లెక్కిస్తారో ఖచ్చితంగా వారు స్వర్గంలో ప్రవేశించి తీరుతారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే దీని అర్థం అల్లాహ్ సుబ్హానహు తాలా నామాలు కేవలం 99 మాత్రమే అని ఎవరైనా చెబుతున్నారు అంటే వారు పొరపాటు చేస్తున్నారు అని చెప్పడమే కాకుండా, ఎవరైతే అల్లాహ్ నామాల్ని 300గా 1000గా 500గా లేదంటే దానికన్నా ఎక్కువగా తక్కువగా చేసి చెబుతున్నారో వారు కూడా తమకు తెలియని విషయాన్ని ఎటువంటి ఆధారం లేకుండా అల్లాహ్కు ఆపాదిస్తున్నారు, ఆ విషయంలో వారు అల్లాహ్కు భయపడాలి అని కూడా ఆయన తాకీదు చేశారు. ఇక ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లా అలైహ్ నామాల్ని గణించే విషయాన్ని వివరిస్తూ, ఆ నామాల్ని గణించడం అనేది 3 స్థాయిలకి సంబంధించిందై ఉంటుందని సెలవిచ్చారు. మొదటి స్థాయి, అల్లాహ్ ఆ నామాలను కంఠస్థం చేసుకోవడం, ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి, ఆ నామాల భావాన్ని, అవి తమపై విధించే యొక్క హక్కుల్ని తెలుసుకొని దానికి అనుగుణంగా తన జీవితాన్ని పవిత్రంగా ఆదర్శప్రాయంగా మలుచుకోవడం. మూడవది, ఆ నామాల ఆధారంగా అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా అల్ మసలా కానీ దువా అల్ ఇబాదా కానీ చెయ్యడం. ఎందుకంటే స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా తనకు గల యొక్క సర్వోన్నతమైన నామాలతోటి, సర్వోత్కృష్టమైన నామాలతోటి తన్ను వేడుకోవాల్సిందిగా ఆయనే స్వయంగా మనకు ఆదేశించాడు. కనుక ప్రియ వీక్షకుల్లారా, అల్లాహ్ నామాల గురించి మనం తెలుసుకుంటున్న ఈ సమాచారం ఏదైతే ఉందో, ఈ సమాచారానికి అనుగుణంగా మన యొక్క దైనందిన జీవితాల్ని మార్చుకొని అల్లాహ్ ప్రసన్నతను పొంది స్వర్గవనాలలో మనం ప్రవేశించి అక్కడ అల్లాహ్ ప్రసన్నత భాగ్యాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఆయన యొక్క దివ్య దర్శనంతోటి మనందరి జీవితాల్ని పునీతం ధన్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ ఆ భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, ఎంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.